తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇవాళ రాత్రి జరగనున్న శ్రీవారి గరుడ వాహన సేవను తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా ఉత్సవాల్లో ఐదవ రోజైన నేటి ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులను కనువిందు చేశారు. మామూలుగా అన్ని వాహనాలు వాహన మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతారు. అయితే మోహిని అవతారం మాత్రమే శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరడం విశేషం. మోహిని అలంకరణలో మలయప్ప స్వామి దంత పల్లకిని అధిరోహించగా శ్రీకృష్ణ స్వామివారు బంగారు తిరుచ్చిని అధిరోహించి వెంట రావడం ఈ మోహిని అవతార ఉత్సవం ప్రత్యేకత. ఇప్పటికీ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం 6:30 నుంచి 11:30 వరకు జరగనున్న గరుడ సేవను 2 లక్షల మంది భక్తులు ప్రత్యేకంగా తిలకించే అవకాశం ఉంది. అయితే టీటీడీ అంచనా ప్రకారం 3.50 లక్షల మంది భక్తులు కొండపైకి వస్తారని భావిస్తున్నప్పటికీ అంతకు మించి భక్తులు కొండపై తరలివస్తున్నారు. తిరుమలంతటా ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిన వాతావరణమే కనబడుతుంది. గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లను చేసింది.